తాజాగా ఖచ్చితంగా మాకు కొంచెం ఆధారం ఇప్పుడు ఉన్న దాని మీద ఇవేదైనా వస్తే వీటి మీద స్పీడ్ అప్ చేయని అడుగుతాం. అలాగే ఈయన కూడా తన నిర్దోష అయితే నిరూపించుకోవచ్చు వద్దని అన్నారు. ఆ లాజికల్ ఎందుకు పోవాల్సిన వాటిది స్పీడప్ చేయమని అయితే కోరుతాము. అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఎందుకు టేకప్ చేయట్లేదు కూడా అడిగే ప్రయత్నం చేస్తాము. అండ్ ఇక్కడికి సంబంధించి స్టేట్ దీంట్లో చేయగలిగింది ఏదైనా ఉంటే దాన్ని కూడా ఎందుకు మేమైతే వదలం. ఎప్పుడైతే ఆధారాలతో సహా ఉంది, ఈయనకు రెండు ఉన్నాయి చంద్రబాబు నాయుడుకు, ఇదేదో చేస్తే విండిక్టివ్ దీంతో పోతున్నారు అంటారు, కక్ష సాధింపుతో అని చూపాలని ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన, ఈయనకు లేదు, ఆయన రాజశేఖర రెడ్డి గారికి లేదు, ఆయనకున్నే చంద్రబాబు అప్పుడే ఎండ్ అయ్యేవాడు, ఆయన పొలిటికల్ దీనికి ఎండ్ వచ్చేది. అప్పుడు ఆధారాలతో సహా నాకు గుర్తుంది, అదేదో స్టేడియంలకు సంబంధించిన దాంట్లోనే కేసులో అప్పుడే దొరికింది. అయినా కూడా పొలిటికల్గా తెలుసుకున్నందువల్ల ఆ రోజు సర్వైవ్ అయ్యాడు, కోర్టుల ద్వారా సర్వైవ్ అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 ఏళ్ళు అవుతున్నా ఆయన కూడా ఆ డిపార్ట్మెంట్లో వాటి పనులు వాటి చేసుకున్నాయి తప్ప ఏదో చేయాలనే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ప్రజలే తీర్పిస్తారని నమ్ముతున్నాను కాబట్టి. బట్ అట్ ది సేమ్ టైం వాటిని స్టాల్ చేయాలని తను చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా తిప్పికొడతాము. ఆ ప్రాసెస్లో అతని అసలు స్వరూపం బయటపడేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవన్నీ ప్రయత్నాలు చేస్తాం. అందులో స్టేట్గానే చేయాల్సింది ఏమంటే అది కూడా చేస్తాం. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా లేదా ఆయనకునేది అంత మాకు తెలియదు, కానీ ఈయన టాక్టిక్స్ అయితే ఎక్కడ ఏదున్నా వదలడం అనేది అయితే చిన్నపిల్లలు కూడా తెలుసు, ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో లేదా ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు చూసిన వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈయనకు పొలిటికల్ ఇది అవసరం లేకుండా కూడా సిస్టమ్ మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు, అది కూడా దానికోసం కూడా ప్రయత్నం చేస్తాడేమో తెలియదు చేసేవాడు. కానీ ఈయన దాని వరకు అయితే గట్టిగా చెప్పగలం, ఈయన అన్ని ప్రయత్నాలు చేసి స్టాల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ దీంట్లోనే వీ సీక్ యువర్ సపోర్ట్ ఆల్సో, మీడియా కూడా ఇచ్చేయమని చెప్తున్నాం. రెండవది, ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ దీనిగా మేము అనట్లా, మాకు సంబంధించి అందుకే ఇక్కడ ఏముందో అదే చెప్తున్నాం. అండ్ వాళ్ళు ఏం చెప్పారో ఏజెన్సీ అది చెప్తున్నాం. అండ్ దానికి అవసరమైన ప్రైమా ఫేసి ఏ కేస్ వాజ్ దేర్, అప్పుడే అందరం పాయింట్అవుట్ చేశాము, ఇంక్లూడింగ్ న్యూట్రల్ మీడియాతో సహా. అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంది యాక్చువల్ దీనికి ఇది, కాబట్టి ఆ రోజే అనుకున్నాం, ఈరోజు ప్రూఫ్ కనిపిస్తుంది కాబట్టి ఇది లాజికల్ ఎందుకు పోవాలని కోరుకుంటున్నాం అనేది ఒకటి. నిజంగానే వాళ్ళు ఇన్నోసెంట్ అయితే అది ఏదన్నా ఎక్స్ప్రెషన్, 48 అవర్స్ అవుతుంది, ఒక సీరియస్ అలిగేషన్ కూడా కాదు, ఏ నోటీస్ ఫ్రమ్ కాంపిటెంట్ ఏజెన్సీ వచ్చినప్పుడు, దానికి సంబంధించి ప్రజల్లోకి వచ్చినప్పుడు రిప్లై ఇవ్వాలనే బేసిక్ ఇది కూడా ఫాలో కావట్లేదు. కాబట్టి ఇది ఇంకా నిజం అనేది ఫర్దర్ ప్రూవ్ అవుతుంది, అందులో మొత్తం త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ ఒకటి, నేను దీని మీద ఏమన్నా అంటే అది మెయిన్ చేస్తారేమో, నాకు ఇది కావాలి ఈరోజు, మీరు ఇది ఇస్తాను అది మీ కన్సంప్షన్ కోసం అయితే చెప్తాను.